ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా గుడి పట్టాడు ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా వరుస ఓటములతో గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న హార్దిక్ పాండ్యా ఈ కష్టాల నుంచి గట్టెక్కాలని ఆ శివుడిని వేడుకున్నాడు శుక్రవారం గుజరాత్ లోని సోమనాథ్ ఆలయంలో హార్దిక్ పాండ్యా ప్రత్యేక పూజలు నిర్వహించాడు సోమ్నాథ్ ఆలయ అర్చకుల సమక్షంలో పలు పూజలు చేశాడు ముంబై ఇండియన్స్ సారహత్య బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి హార్దిక్ పాండ్యా తీవ్ర కష్టాలను ఎదుర్కొంటున్నాడు ఐదు టైటిల్లు గెలిపించిన రోహిత్ శర్మను కాదని హార్దిక్ పాండ్యాకు సారథ్య బాధ్యతలు ఇవ్వటానికి ఆ జట్టు సీనియర్ ఆటగాళ్లతో పాటు అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు ఈ క్రమంలోనే ప్రతి మ్యాచ్ లో హార్దిక్ పాండ్యాను ఎగతాళి చేస్తున్నారు అతను ఒక విలన్ లా చూస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు హార్దిక్ పాండ్యా చేసే ప్రతి పనిలో తప్పును వెతుకుతున్నారు వెతున్నారు కెప్టెన్సీ పై తీవ్ర ప్రభావం చూపుతోంది ఈ అనవసర ఒత్తిడి కారణంగానే మైదానంలో హార్దిక్ పాండ్యా స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు మరోవైపు రోహిత్ శర్మ నుంచి కూడా అతనికి పూర్తి సహకారం లభించడం లేదని ప్రచారం జరుగుతోంది రోహిత్ శర్మ శర్మకు ఎంత దగ్గరవ్వాలని ప్రయత్నించినా అతను సహకరించడం లేదని ముంబై ఇండియన్స్ జట్టు రెండు గ్రూపులుగా విడిపోయిందనే కథనాలు వెల్లడయ్యాయి ఈ క్రమంలోనే ఈ అనవసర ఒత్తిడి నుంచి తనను గట్టెక్కించాలని మానసిక ప్రశాంతతను కలగజేయాలని హార్దిక్ పాండ్యా గుడిబాట పట్టినట్టు అతని సన్నిహితులు మీడియాకు తెలిపారు ప్రస్తుతం హార్దిక్ పాండ్యా పూజకు సంబంధించిన ఫోటోలు వీడియోలు నెట్టింటా వైరల్గా మారాయి